నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర వెల్కమ్ టు కామన్ లైబ్రరీ చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఉద్యోగ సంఘాల నాయకులు నిరవధికంగా చేస్తున్నటువంటి అలాగే నిర్విరామంగా చేస్తున్నటువంటి ఉద్యమం వెనకాతల తిరుగుబాటు వెనకతల నిరసనల వెనకాతల ఉన్న వాస్తవాలు ఏంటి మాకు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పగలుగుతారని అడగడం జరిగింది సామాన్యులకు అర్ధవిధడు చెప్తాను పెద్ద పెద్ద టెక్నికల్ టర్మ్స్ విద్యాధిక ప్రదర్శన చేయను ప్రతి ఉద్యోగస్తుడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుడికి జీతం అనేటువంటిది మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా విభజించబడి ఉంటుంది బేసిక్ పే ఉదాహరణకి నా జీతం వంద రూపాయలు అయితే ఉదాహరణకి అందులో ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు కొన్ని కొన్నిసార్లు ముప్పై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలు నా బేసిక్ పే అయితే దానిపైన నాకు హెచ్ఆర్ఏ కింద అంటే హౌస్ రెసిడెన్స్ అలవెన్స్ కింద నేను ఇల్లు ఉండాలి నాకు అద్దె కట్టుకోవాలి కాబట్టి నాకు హెచ్ఆర్ఏ కింద డిఏ కింద డిఎన్ఎన్స్ అలవెన్స్ కింద డిఎన్ఎస్ అలవెన్స్ కింద అంటే మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు ప్రతి ఆరు నెలలకి పెరుగుతున్నటువంటి వస్తువుల ధరలు సో బతకడానికి కాస్ట్ ఆఫ్ లివింగు కన్జ్యూమర్ పవర్ ఇండెక్స్ కింద మనం తీసుకుంటే కన్జూమర్ కింద నేను కొనుక్కునేటువంటి వస్తువులు కరెంటు బిల్లులు పాల బిల్లులు పిల్లల విద్యలు దానికి సంబంధించి నా ఆ డిఎన్ఎస్ ఎలివెన్స్ అనేటువంటిది రివైజ్ చేస్తూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ డిఏ రూపంలోనూ ట్రావెలింగ్ ఎలవెన్స్ రూపంలోనో హెచ్ఆర్ఏ రూపంలోనూ తదితర తదితర వాటికి సంబంధించినటువంటి మెడికల్ ఎలవెన్సెస్ రూపంలోనూ విభిన్నమైన ఎలవెన్సెస్ రూపంలో కొంత బేసిక్ పే రూపంలో కొంత కలిపి జీతం వస్తుంది మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగే నేను లెక్చరర్ కింద ఒక మాస్టర్ కింద మా తాతగారు లెక్చర్ పుబ్బస్లో ఉన్నారు మా మేనత్తా అందులోనే ఉన్నారు సో నాకు వీటి గురించి చిన్నతనం నుంచి తెలుసు మరి అయితే వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తారు సామాన్య ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అంటే పీఆర్సీ పే రివిజన్ కమిషన్ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటి పేరు రివిజన్ మొన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదవ పేరు రివిజన్ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదకొండో పే రివిజన్ ఇలా పదకొండు రివిజన్ కమిషన్ల ఆధారితంగా ఈ రివిజన్ కమిషన్ ఒక రిపోర్ట్ ఒక నివేదిక ఇస్తాయి ప్రభుత్వానికి ఇదిగోండి గతంలో మనం ఐదేళ్ల క్రితం చేసిన పీఆర్సీ ఇది అప్పుడు డిఎరెన్స్ ఎలవెన్స్ ఇది అప్పుడు దాన్ని తీసుకెళ్లి బేసిక్ పేతో కలిపేసో డిఏని జీరో చేసాం ఇప్పుడు ఇంత కొత్త డిఏ ఇవ్వాలి ఇంత కొత్త ఫిట్మెంట్ ఇవ్వాలి ఎంత కొత్త ఎలవెన్స్లు అంటే అద్దులు పెరుగుతూ ఉంటాయి కదండి ఏ ఊర్లో అయినా రెండేళ్ల క్రితం ఐదు ఐదు వేలు ఉన్నది ఇప్పుడు ఎనిమిది వేలు అవుతుంది కదండి పాల ప్యాకెట్ ముప్పై రూపాయలు ఉన్నది యాభై రూపాయలు అవుతుంది కదండి పెరుగుతున్నట్లు అన్నీ కూడా జీవన ప్రమాణాల్లో పెరుగుతున్నటువంటి వస్తువులు సాధక బాధకాలు ఆధారితంగా ఒక పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇస్తారు అయితే ఈ పిఆర్సి ఐదేళ్ల వ్యవధిలో వచ్చేటప్పుడు ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తుందనుకోండి పీఆర్సీ వచ్చేదాకా టైం పట్టినా పాత డీఏలు డీఏ ఎంత అనౌన్స్ చేసినా వాటిని రిలీజ్ చేయడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోయినా పెండింగ్ డీఏలు అన్నీ కూడా ఇవ్వాలన్నా ఈ అంతట్లో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని ఇంటర్మ్ రిలీఫ్ కింద కొంత అయ్యారు ఇంకో మీ జత మీద ఎంత అయ్యారు అన్నది తక్షణం మీకు అమల్లో తీసుకొస్తున్నాం పిఆర్సీ వచ్చిన తర్వాత దాన్ని చూస్తామన్నట్టు చెప్తాను మన గౌరవనీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని నెలల వ్యవధిలోనే ఇరవై ఏడు పర్సెంట్ మీకు ఐఆర్ ఇచ్చేసాను జీతం మీద అన్నప్పుడు ఆ జీతం అంటే వంద రూపాయలు ఉంటాం నూట ఇరవై నూట ఇరవై రూపాయలు అయింది అమ్మయ్య అనుకుంటారు అనుకుని వెళ్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ వచ్చేసింది లెవెంత్ కమిషన్ పీఆర్సీ రిపోర్టు ఇప్పుడు వచ్చిన రిపోర్టు ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన జీవోల ద్వారా ఇరవై ఏడు శాతం ఐఆర్ఏ ఇచ్చాడు ఇంటర్న్ రిలీఫ్ అంటే ఓ మూడు నాలుగు శాతం పెంచేస్తాడులే పక్కన ఉన్న ఒడిశా ముప్పై ముప్పై పెట్టెత్తే తెలంగాణ ముప్పై ముప్పై ఎత్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వెళ్తారులే ఇంకో మూడు నాలుగు శాతం పెరుగుద్దేమో అనుకున్న టైంలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తూ పాత డిఏలోకి ఐదు రిలీజ్ చేస్తూ హెచ్ఆర్ఏకి సంబంధించి హౌస్ రెంటల్ ఎలివెన్సెస్కి సంబంధించి కుదిస్తూ అలాగే సిపిసి విధానాన్ని అవలంబిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు బాధపడ్డారు హెచ్ఆర్ఏ కుదింతనప్పుడు ఫిట్మెంట్ ఇరవై మూడు పర్సెంట్ ఎత్తినప్పుడు పాత డీఎల్ రిలీజ్ చేస్తున్నప్పుడు అసలన్నీ కలగలుపుకుంటే మొన్నటితో పా మొన్నటిదాకా ఐఆర్తో పాటు ఇంటి ఇంటర్మ్ రిలీఫ్తో పాటు వచ్చిన జీతం కంటే మాకేంక జీతం తగ్గుతుంది కదయ్యా ఇదేం విధానం దీంతోపాటు ఐదేళ్ళు ఒకసారి పీఆర్సీ రివిజన్ కాకుండా పదేళ్ళు ఒకసారి సిపిసి విధానంలో అనడం ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు కరెక్టు అనేటువంటి విధానాల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలియజేస్తూ ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ప్రభుత్వ పథకాల అమలు కూడా దొరకదు మీ నాన్న ప్రభుత్వ ఉద్యోగం అంట కదా నీకు ఈ పథకం అలాగే ఎలిజిబిలిటీ ఉంటుంది అని నేను చాలాసార్లు అడిగించుకున్న రోజులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు జీతం టు జీతం బతుకుతారు ఆ అమ్మ ఒకటో తారీఖు అన్నట్టుగా ఒకటో తారీఖు వస్తుందంటేనే వీళ్ళకి వచ్చే జీతం కంటే ముందు అప్పులో చింటిగాడు ఉంటారు పాలోడు పాల బిల్లు కట్టమనో కరెంటు కరెంటు బిల్లు కట్టమనో కేబుల్ కేబుల్ బిల్లు కట్టమనో పిల్లలు ట్యూషన్ టీచర్ ట్యూషన్ ఫీజు తీసుకురాపోతే పిల్లలు బయట నుంచో పెడతారనో ఇలాగా మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అసలు వీళ్ళ పరిస్థితి అసలు అనిర్వచనీయం అంటే నిర్వచనం చెప్పడం వీళ్ళు ఉంటారు అని చెప్పడానికి అలాంటి సాధక పాధకాలు ఉండే వ్యక్తులకి పే రివిజన్ కమిషన్ అనేటువంటిది ఒక ఊరట అవ్వాలి తప్ప ఒక భారం అవ్వకూడదు లెవెన్త్ పే రివిజన్ కమిషన్ సిఫార్సులని ప్రభుత్వం పునరాలోచించుకోవాలనేటువంటిది వీళ్ళ యొక్క డిమాండ్ వీళ్ళ కొత్త జీవులను ఉపసంహరించుకోవాలని పాత పీఆర్సీకి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని పక్క రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పరిగణలో తీసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు మరి ఇన్ని జరుగుతున్నాయి కదన్న ఇంత నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని ఉంటావా ఆయన రాజకీయ దురంధరుడు ఆయన మా సినిమా స్టార్ కంటే ఎక్కువ మంది గొర్రెలు ఫ్యాన్స్ అదే మా ఆయన ఆయన అభిమానులు ఉన్నారో మరి ఏంటని అడిగాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలన్నీ కూడా విమర్శనాత్మకంగా కాకుండా వాస్తవ రూపంలో చూసినా ఎక్కడో ఆయనకి రాజకీయ అవగాహన లోపిస్తుంది అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు అండ్ ఐ డోంట్ వరీ టు టాక్ ఆన్ దిస్ అండ్ ఐ డోంట్ వరీ టు టాక్ ఆన్ దిస్ ఎందుకంటే నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా దురదృష్టకరం కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్థం చేసుకోవాలి అన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు గడిచిన రెండున్నర సంవత్సరాల్లో నేను ఎప్పుడూ మొత్తుకుంటున్నా జాబ్ క్యారెండర్ అప్పుడు మొత్తుకున్న సుమారు మూడు మూడున్నర లక్షల మంది పెన్షనర్లకి మీరు అడిగినటువంటి విధానంలో ఐఆర్ కంటే కాస్త పెంచి కొత్త పీఆర్సీనో ఫిట్మెంట్నో డిఏలో ఇచ్చుకుంటా ఇచ్చారుఎలు ఇచ్చుకుంటా పోతే అన్న దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నాలుగు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగస్తులకో మూడు మూడున్నర లక్షల మంది పెన్షనర్లకో సుమారు తొమ్మిది లక్షల మందికి ఎనిమిది లక్షల మందికో ఈ అదనపు భారాన్ని ప్రతీ నెలా తీసుకుని పెంచి కొత్త పిఆర్సీ రూపంలో ఇవ్వాలంటే ఖజానాలో డబ్బులు ఎక్కడున్నాయి ఎందుకు ఈ ప్రాథమిక సూత్రాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మర్చిపోతున్నారు అన్న నెల తిరిగేసరికి అమ్మఒడి నాన్న ఒడి ఆ ఒడి ఈ ఈ ఈబడి ఆ బడి అని అన్న తాత్కాలికంగా ఓట్ బ్యాంక్ని పెంచుకోవడానికి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఎత్తనాడో ఏం జరుగుతుందో భగవతీచ్ఛ ఎంతమంది లబ్ధిదారులకు నిజంగా లబ్ధి చేయకూరుతుందో భగవతే ప్రాథమిక మౌలిక సదుపాయాలు చెప్పి చెప్పిన నోరు నిప్పొస్తుంది మనకి రోడ్లు బాగోనప్పుడు అన్న ఆటో సోదరులు డబ్బులు ఎత్తే మాత్రం ఆ ఆటో వేసుకుని రోడ్ల మీద తిరగాలి కదా అని గత సంవత్సరంగా గొంతుించుకుని పెంచుకున్నట్టే ఉన్నా అసలు బళ్ళు ఆధునీకరణ జరగడం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ప్రతి పిల్లడికి పదివేలు పదివేలు అమ్మఒడికి నెత్తే తిరిగి ఆ కుర్రోడు ప్రైవేట్ కాంపిటీషన్లో ప్రైవేట్ స్కూల్ కాంపిటీషన్లో ఇక్కడ విద్యా వ్యవస్థలో ఆధునీకరణ అంటే ఏంటి పెయింట్లు వేసి బిల్డింగ్లు కట్టడం కాదురా బాబు ఉన్నత స్థాయి ప్రమాణాలతో ల్యాబరేటరీలు నిర్మించాలి అక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద మొక్కు చూపాలి ఆటల మీద ఈ డబ్బులు అన్ని పెట్టొచ్చు ఓ ప్రాథమికమైన స్కూల్కి ఒక యాభై లక్షలు ఖర్చు పెడితే ఎక్కువ అన్న అని చెప్పి ఇచ్చే దాని ద్వారా ఆ డబ్బులు పిల్లలకే ఖర్చు అవుతాయని గ్యారంటీ కూడా లేదని చెప్తే ఎవడంటాడు ఏ పథకం అయినా తాత్కాలిక తాయిలం కాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి ప్రజల రూపంలో పన్ను అది గొంతు నా పెద్దంతి చెప్పిన జై జగన్ జై 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 దేనికన్నా దేనికి ఇది తెలీదు ఎవరినైనా మనం అభిమానించినామంటే ఎవరినైనా అంటే ఫలానా జీవితాలు మార్చేయడమో ఒకరి బాబు పలానా అన్న వచ్చిన తర్వాత మా లైఫ్ మారింది మా నాన్నకి పని దినాలు పెరిగినాయి మా అమ్మ ఇంటికాడ హ్యాపీగా ఉంటుంది మా నాన్న తెచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో మా ఇంటిల పాతికి పౌష్టికాహారం దొరుకుతుంది మా అక్క పెళ్ళికి కొంత కూడబెడుతున్నాం బంగారాలు తాకట్లలోకి వెళ్ళట్లేదు మా కరెంటు బిల్లులు తగ్గిని మా పెట్రోల్ బిల్లులు తగ్గిని మా కాయగూరల ధరలు తగ్గిని మాకు అన్ని రకాలుగా మేము సంపాదించుకున్న పదివేల రూపాయల్లో పాది హాయిగా బతకలుగుతున్నాం అనేంత మార్పు వచ్చి అప్పుడు మనం ఎవరినైనా జై జగన్ అన్నాల జై పవన్ అన్న చంద్రబాబు అన్నాలా ఉద్యోగస్తుల కష్టాలు మన దాకా రాలేదనుకున్నారు మొన్నటిదాకా వాళ్ళు ఉద్యోగస్తుల దాకా వచ్చినాయి మొన్న నిరుద్యోగుల దాకా వచ్చినాయి అంత ముందు కొంత సామాన్యుల దాకా వచ్చినాయి ఇది దావాల స్ప్రెడ్ అవుతుంది బికాస్ ద వే ఆఫ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ వే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఉంటాయనో పీఆర్సీకి ఎంత ఇవ్వాల్సి వస్తుందనో పెన్షనాలకి ఇవ్వాల్సి వస్తుందనో మన రాష్ట్ర ఖజానా ఇంతనో మనం అనుకున్న గొంతెమ్మ కోరికలు వెల్ఫేర్ స్కీమ్స్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి అంటే రాష్ట్ర ఖజానాలోకి అదనంగా పదివేల ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం యాడ్ చేసేంత క్యాపిటల్ ఇన్ఫ్లో కంపెనీల రూపంలో రాష్ట్రంలోకి వచ్చి సత్తుందా లేదా అని బేరీజ్ వేసుకోవడమే గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతీ డిపార్ట్మెంట్లోనూ స్పూనెట్టి గోకేసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన డబ్బులన్నీ కూడా మనం కట్ చేస్తేనే అన్న భయంకరమైన కళ అయినటువంటి నవరత్నాలు నలభై రత్నాలు దిక్కుమాల రత్నాలు లాంటి అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో కోత పెడితేనే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా ప్రతి శాఖకి వెళ్లాల్సిన నిధులు కట్ చేసి వాటిని మళ్లించగలిగితే తప్ప మనకు అంత అద్భుతమైన ఇమినెంట్ ఎఫిషియంట్ మంత్రులు లేరు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకెళ్లి దేశం మొత్తంలో తిరిగి కంపెనీలు తీసుకొచ్చి క్యాపిటల్ ఇన్ఫోలో పెంచి మన మంత్రులంతా క్యాసినోలు క్యాబ్రే డాన్స్లు డిస్కషన్లు డిబేట్లు రోడ్లు ఎక్కడాలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు పెళ్ళాలో వాళ్ళ కింద ఉన్న పనికిమాల కార్యకర్తలు కూడా మగవాడు అయితే ఒక చోట ఒక్కనే పోటీ చేయమని పెద్ద మగవాళ్ళు మరి అలా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి జనాలు ఉద్ధరించేస్తున్నారు ఇలా మరి అప్పుడు రాజశేఖర రెడ్డి అనేది టీపీఏ గవర్నమెంట్లో అందరితో పొత్తులు ఎందుకు వెళ్ళారు రా దాని సమాధానంలా పొత్తులు వెళ్లకుండా ఒంటరికి వెళ్ళి జనాలు సంక్రాహించేస్తే మొగతనాలు ఇవన్నీ కూడా మరి అందుకని నేను లక్షణార్థం నేను కొద్దిగా ఉక్కున్నప్పుడు కొంచెం భయపోలరు వాళ్ళు ఆర్డర్ వెళ్తూ ఉంటాను నేను పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్లో నిజాయితీ ఉంది దాన్ని సంప్రదింపుల ద్వారానో లేదంటే దాని సంక్షేమ పథకాల నడుమును తొక్కేయడం ద్వారానో లేదంటే మనం మాట్లాడుకుందాం రండి ప్రేమించుకుందాం రండి అని పిలుపుతున్న ద్వారానో జరగదు ప్రభుత్వం ఇట్లాంటి ఏకపక్ష ద్వారానే నిర్ణయాలు ఉపసంహరించుకోవాలా ఇలాంటి పిఆర్సీ ఇట్లా అమలు చేయబోతున్నాం సంఘాల నాయకులతో చర్చించాక దాన్ని జీవో రిలీజ్ చేయాలా అర్ధరాత్రులు అపరాత్రులు ఇష్టారాజ్యం కింద ఎవరితో మాట్లాడకుండా చేయడానికి ఇదేమో డిక్టేటర్షిప్ కాదు డెమోక్రసీ సదరు ముఖ్యమంత్రి వర్యుల పక్కన ఉన్న సలహాదారులు ముఖ్యమంత్రి వరుల దగ్గరికి వెళ్ళి ప్రసన్నం కోసం ప్రాపకం కోసం ముఖ్యమంత్రి వరుగారి యొక్క మామగారిని తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఉంగొంగి దండాలు పెట్టి సార్ 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 రెడ్డి గారు సార్ అనే ఏదో పెర్ఫార్మెన్సులు మళ్ళీ మనకు ఎక్కడ పదవ రాదనే కక్కుర్తుల నుంచి బయటకు వచ్చేసి అన్నా ఈ మాదిరి వెళ్తా నష్టపోతామన్నా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారన్నా సోషల్ మీడియా ఉందన్న మనం దీన్ని ఒక వెస్ట్ బెంగాల్ మాదిరో ఒక బీహార్ మాదిరో చేయకూడదన్నా ప్రజా సంక్షేమం అనేటువంటి దాన్ని మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీఛా కనీస అవసరాలు మీట్ అవ్వడానికి ట్రెజరీలో డబ్బులు వచ్చి మన పథకాలు ఏమన్నా చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు కూర్చి దాంతో చేద్దామన్నా అని చెప్పాలి పసుపు కుంక అన్నది చంద్రబాబు నాయుడు డిజాస్టరస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెక్యూర్ అంటే ఇన్ని పదాలు ఎందుకు ఎక్స్ట్రా కావచ్చు అది ఉంటానరా మరి జై భీం భారత్